నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో కులగణన సర్వేపై శిక్షణ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి ఎంపీడీఓ కార్యాలయం నందు శుక్రవారం గుత్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో, జిల్లా అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి రాధిక ఆధ్వర్యంలో కులగణన సర్వేపై సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ, కులగణన సర్వే మార్గదర్శకాల ప్రకారం యాప్ ద్వారా చేయవలసిన విధానంను స్క్రీన్ ద్వారా తెలియజేశారు. సర్వేలో ఖచ్చితత్వాన్ని తెలియపరిచేలా వారి వద్ద గల ధృవపత్రణ పత్రాలు మరియు యాప్ ధృవీకరణ పత్రాలు మరియు యాప్ యందుగల వివరాలను సరిచూసుకుని సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేశారు. కులగణన సర్వే యాప్ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది. కావున సూపర్వైజర్లు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లపై పర్యవేక్షణ చేసి అందరి సహకారంతో సర్వే పూర్తి చేయాలని వారు కోరారు. ఈ సూపర్వైజర్లు, సచివాలయ నోడల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇంకొక అదర్ ఎక్స్పైర్ చేయడం ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీకు రిజల్ట్ తగ్గిస్తుంది. అది ఆ ఇంపాక్ట్ అనేది మీకు వేరే విధంగా ఇస్తుంది. తర్వాత మాకు ఏవైతే కంప్లైంట్స్ వస్తాయి వాటర్లో 25 వాట్స్ కదా. సో ఇది నేను చెప్పే ముద్ద విషయం చెప్పాల్సిన విషయం ఎందుకంటే వాలంటీర్స్ ఉన్న మీరు కూడా నాకు ఫోకస్ ఓన్లీ ఏదైతే ఆపించాలో దాన్ని ఎటు తీసేయండి అంతే కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రైవసీ ఏదన్నా ఉంది అనుకుంటే కూడా మనము మీరు ఫోకస్ చేయొద్దండి. ఏదైనా ఫీల్డ్ ఎవరైనా వచ్చిందని అంటే కూడా మీకు ఆల్రెడీ హెల్ప్ చేస్తుంది కాబట్టి అది మీరు ఎప్పటికప్పుడు ప్రశ్నార్థంగా వెళ్ళిపోతుంది. మీరు అడగచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఫర్దర్గా మీకు ఏమైనా అంత సమస్య లేదంటే కూడా నా దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి కూడా అడగచ్చు, ఏ ఇబ్బంది తెలియదు.